हाय अंडी, वेलकम टू सुनीता कुकिंग चैनल। मन रेसीपी चाना चाला अंटे चाला हेल्दी अयिन रेसीपी अंटे लड्डू अंडी। रोजु मनं हेल्दी लड्डू तयार चेसुकुंटुन्नाम। दीनि वल्ल नडुवु नोप्पि मायमैपोद्दंडि। चाला अंटे चाला टेस्टीगा कूडा उंटुंदि। ओकसारि मीरु ट्रई चेयंडि। इदि ईडोच्चिन आडपिल्लकु गानि, नडुवु नोप्पि उन्न वाळ्ळकु गानि, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ తినిపిస్తే చాలా హెల్త్కి మంచిదండి। డెలివరీ అయిన వాళ్ళకి ఇది డైలీ ఒక లడ్డు తింటే వెయిట్ లాస్ కూడా అవుతారండి। చూడండి, దీనికోసం మనం గోంద్ అంటారండి, దీన్ని గమ్ అంటారు, బంక అంటారు, ఇది విప బంక, చాలా రకాల బంకలు ఉంటాయండి। ఆ బంక తీసుకొని ఇలాగ మిక్సీ వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఎండు ఖర్జూరం తీసుకోవాలి, నేను హాఫ్ కేజీ ఎండు ఖర్జూరం తీసుకొని విత్తనాలు తీసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పెట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి। అదేవిధంగా నేను ఇప్పుడు ఈ లడ్డు అనేది షుగర్ వాళ్ళ కోసం చేస్తున్నానండి, అందుకని నేను మెంతులు యాడ్ చేశాను। మీకు ఇష్టమైతే మెంతులు వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి। షుగర్ పేషెంట్లకు చేసే పని అయితే ఇలా మెంతులు వేసి చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ పెద్ద చేదు కూడా అనిపిదండి। చూడండి, నేను హాఫ్ కేజీ మెంతులు తీసుకున్నాను, బాగా వేయించుకున్నాను, దోరగా వేయించుకొని మిక్సీ పెట్టి మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాను। దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి। చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కేజీ బాదం పప్పు తీసుకున్నాను, ఆ బాదం పప్పు కూడా దోరగా వేయించుకోవాలి। పిల్లలకు కూడా మెంతులు లేకుండా చేయడండి, వాళ్ళు ఇష్టంగా తింటారు। మెంతులు అనేవి షుగర్ పేషెంట్ల కోసమేనండి। ఇవి కూడా వేగిన తర్వాత మిక్సీ వేసుకొని మెత్త పౌడర్లా గ్రైండ్ చేసుకొని అది కూడా ప్లేట్లోకి వేసుకోవాలి। అదేవిధంగా హాఫ్ కేజీ జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి। మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, పిస్తా కానీ, అక్రోట్ ఉంటుంది కదా, అదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు। ఇలాగ దోరగా వేగిన తర్వాత దీన్ని కూడా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి। వేసుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి, అందులో నెయ్యి వేసుకోవాలి। మనం అచ్చం నెయ్యితో చేస్తున్నామండి। నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం మెంతి పొడి ఉంది కదండి, ఆ పొడిని మనం ఇప్పుడు ఈ నేతిలో బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అందుకే అండి నేను చేదు ఉండదు అనింది, మెంతి పొడి వేసినంత అనిపిదండి, షుగర్ వాళ్ళు కూడా తినగలిగే అంత ఉంటుంది అన్నమాట, లైట్గా చేదు ఉంటుంది, వాళ్ళు తినవచ్చు అన్నమాట, అలవాటు ఉన్న వాళ్ళు తింటారు। ఇలాగా షుగర్ పేషెంట్లకు చేసి పెట్టండి, షుగర్ పేషెంట్ల వరకు చేసే పని అయితే కొంచెం విడిగా తీసి మెంతులు వేసి చేసి పెట్టండి అండి। నార్మల్గా అయితే మెంతులు లేకుండా లడ్లు కట్టుకోండి ఈ విధంగా। చూడండి, వేయించిన మెంతి పొడి కూడా వేసేసుకోవాలి। వేసుకున్నప్పుడు అదే కడాయిలో మనం మళ్ళీ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కాగిన తర్వాత ఇందులో గోధుమ పిండి వేసుకోవాలండి। నేను హాఫ్ కేజీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, అన్ని కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి। గోధుమ పిండి కూడా రెండు తపాలుగా ఫ్రై చేసుకుంటున్నాను। ఇలాగ నేతిలో గోధుమ పిండి అనేది బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి అదే బౌల్లో వేసేసుకోవాలి, పరాతిలో ఆ ప్లేట్లోనే వేసేసుకోవాలి। ఇప్పుడు మరి ఇంకొంచెం నూనె వేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఇందులో నేను బంక్ అని చెప్పాను కదండి, గోంద్ అంటారని చెప్పాను కదా, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది, తుమ్ము బంక్ అంటారు, బాదాం గమ్మని లేదా విప్ప బంక్ అని ఉంటాయండి। ఇవి నడుము నొప్పికి చాలా హెల్త్కి చాలా మంచిదండి। ఇటు వచ్చిన ఆడపిల్లకాయలు కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ నడుము నొప్పులు ఉన్న వాళ్ళు వాడుకోండి। చూడండి, ఒక పిడిగుడు ఇలా తీసుకొని ఇలాగ వేస్తే బాగా పొంగుతాయండి। చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి।
ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఇది ఇది ఎంపీ సైడ్ కానీ అడవిలో ఎక్కువ అమ్ముతారు. మనకైతే ఇక్కడ ఉండదండి, మనకి ఆన్లైన్లో ఉంటుంది. పర్చేజ్ చేసుకోండి. చూడండి, అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని బౌలు, అందులో మనం ఈ గిన్నెలో ఉన్న మొత్తం పొడులు ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్, మా గోధుమ పిండి, మెంతి పొడి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం సజ్జర పొడి అవన్నీ మొత్తం ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే అది నిండిపోయింది కాబట్టి మనం లడ్డు కలుపుకునేదానికి ఇది వీలుగా ఉంటుంది కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాము. అదేవిధంగా మనం వేయించుకున్న గమ్ పొడి కూడా దీంట్లోనే వేసేసుకున్నాము. దీంట్లో గమ్లో చాలా రకాలు ఉన్నాయండి, బాదాం గమ్ అని చాలా రకాలు ఉన్నాయి. ఆన్లైన్లో ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొత్తం ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. దీనివల్ల నడుము నొప్పులు అనేవి తగ్గుతాయండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నేతిలో ఒక హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటున్నానండి. షుగర్ పేషెంట్లు కాబట్టి ఇటు హాఫ్ కేజీ వేస్తున్నాను. నార్మల్ వాళ్ళకైతే అంత క్వాంటిటీకి హాఫ్ కేజీ గోధుమ పిండికి అయితే కేజీ బెల్లం అయితే మీకు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇటు నొరుగు నొరగ్గా వచ్చినప్పుడు తీసేసి ఆ పొడిలో మొత్తం వేసేసి వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గెరటితో ఫస్ట్ బాగా కలుపుకొని కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత అప్పుడు చేతితో బాగా నలపాలన్నమాట. మొత్తం కలిసేటట్టు బెల్లం అంతా ఆ పొడిలతో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా విధంగా చేసి పెట్టండి, నడుము నొప్పులు మాయమైపోతాయి. అంత స్ట్రాంగ్ అయిన రెసిపీ అండి ఇది. చూడండి, నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వేసుకొని మనం కలిపి మనకి లడ్డు వచ్చేంత వరకు నెయ్యి వేసుకోవాలి. చూడండి, బాగా చేతులు పట్టి నలిపి బాగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది ఈ పిండిల్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి పోసుకుంటున్నామండి. నెయ్యి పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆవు నెయ్యి అండి ఇది. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక లడ్డు తింటే సరిపోతుందండి. ఈ లడ్డు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. అస్సలు మిస్ కాకండి ఈ లడ్డుని. మీరు మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, మీరు అందరూ తినండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకు లడ్డు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, లడ్డు వచ్చేసి నెయ్యి అనేది సరిపోయింది. మనం పోసిన నెయ్యి అనేది ఒక కిలో నెయ్యి దాకా పట్టిందండి. చూడండి, ఇట్లా లడ్డు తయారు చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా లడ్డులన్నీ తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియోని మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.